నేను ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని మర్చిపోకు నీ యొక్క ఎక్సలెన్స్ను మర్చిపోకు నీ ఎక్సలెన్స్ అంతా ఎలా తెలుస్తుంది పర్స్యూ నువ్వు పర్స్యూ చేయాల్సింది ఏంటంటే రామచంద్రమూర్తిని ఇవన్నీ శాశ్వతం కాదు అదేవిధంగా మన నడవడికల్లో అనుకోండి మన మాటలో అనుకోండి మన ప్రవర్తనలో అనుకోండి మన సర్వీస్లో అనుకోండి మన యొక్క ప్రజెంటేషన్లో అనుకోండి ఆ ఎక్సలెన్స్ను నువ్వు డెవలప్ చేసుకుంటే ఆకరణ మిగిలేంది అదొక్కటే ఆ దానివల్ల నీకు కీర్తి పెరుగుతుందని మనం ముందు ముందు ఆ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ విధంగా మనం ఉండగలిగితే ఈ శ్రేష్ఠతతోటి ఏమవుతుందంటే మన యొక్క ఎక్సలెన్స్ను మనం పెంచుకోవడం వల్ల మనలో కొన్ని మంచి విభూతి పెరుగుతుంది ఇంతకుముందే చెప్పాము కదా విభూతి అంటే సుగుణాలు ఈ సుగుణాలతోటి ఏమవుతుందో అంటే నీకు కీర్తి వస్తుంది మనం అనుకున్నట్టుగా ఎక్సలెన్స్ అనుకోండి లేదా కంపాషన్ అనుకోండి లేదా వర్చ్యూస్ అనుకోండి మన సగుణాలు ఇవన్నిటితోటి మన విభూతి పెరిగిపోతుంది ఎవరు చూడు రామచంద్రమూర్తిని ఇంకా ఇన్ని యుగాలైనా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనిషికి మనిషి అంటే ఎలా ఉండాలని రామచంద్రమూర్తి మనకు నేర్పించాడు గనుక ఆ రామచంద్రమూర్తిని అనుకుంటాం అంత కాకపోయినా కానీ కొంతైనా సరే మనము అందులో నుంచి పదహారు గుణాలు అంట రామచంద్రమూర్తి అందులో ఎనిమిది గుణాలకు వదిలేయండి నాలుగు గుణాలు మీరు నేర్చుకున్నా కానీ మీ విభూది అందరు కీర్తించే విధంగా అవుతుంది కీర్తి అనేది ఎలా వస్తుంది ఒక మంచివాడిని మంచివాడు అంటారు చెడ్డవాడిని చెడ్డవాడు అంటారు మనం ఆలోచించాల్సినంత కూడా ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా స్టోరీలో తల్లిదండ్రులు పోతారు భార్య పోతుంది పిల్లలు పోతారు అంత మిగిలింది ఎవరు అదే మనకి ఏమంటారంటే మన ప్రాణం పోయినప్పుడు మనతోటి వచ్చేది ఏంటంటే మన యొక్క మంచితనమే మన ధర్మమే అంటారు అది ఏ విధంగా ఉంటుంది అండి అంటే మన ప్రాణం పోగానే మీరు ఎవ్వరినైనా చూడండి హాస్పిటల్లో ఉన్నారనుకోండి అందరు ఇలా చనిపోయారు అంటే బాడీ ఎప్పుడు తెస్తుండ్రండి అంటారు రాజేంద్ర కుమార్ని ఎప్పుడు హాస్పిటల్కి తెస్తుండ్రని అన్నారు కారణం ఏంటంటే నీ ప్రాణం పోయిన తర్వాత నీకు పేరు కూడా ఉండదు నీ పేరు కూడా పోతుంది బాడీ వచ్చిందా అండి బాడీని ఎన్నింటికి తెస్తారండి శ్మశానానికి ఎన్నింటికి పోతారండి అంటే ఇప్పుడు ఎలా అయిపోయారంటే సమయం ఎవరికీ లేదు కనుక వస్తే ఆ రిసెప్షన్కి వచ్చినట్టుగా వచ్చి ఓ పూలదండ అమ్మాయి అబ్బాయికి ఇచ్చినట్టు ఇచ్చి ఈ విధంగా నేను చనిపోయిన దగ్గర కూడా ఎంత దగ్గర వాడైనా సరే వచ్చి వాడి కొడుకో భార్యను ఒక నిమిషం పలకరించినట్టు పలకరించి వెళ్ళిపోతున్నారు అయితే నీ బాడీ ఏదైతే నీ శ్మశానానికి వెళ్తుందో నీ అంతిమయాత్ర వెళ్తుంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలలో భార్య లేదా ఆడవాళ్ళు ఇంటికి బయటికి రారు ఇంటి వరకే వస్తారు గడప వరకే వస్తారు ఆ తర్వాత కొంతమంది ఏమవుతారంటే వీధి చివరి వరకే వస్తారు నీ నీతో వచ్చేది నీ శ్మశానం వరకు ఎవరు వస్తారో బా అంటే నీ సంతానం వస్తుంది ఆ సంతానం కూడా వచ్చి ఏం చేస్తాడు వాడు నిప్పు పెట్టి వెనక్కి కూడా తిరిగి చూడడు మన తండ్రి కాలుతున్నాడా కాలుతలేడా అని బొండి అంటారు అంటే అప్పుడు ఆ తర్వాత నీతో పాటు వచ్చేది ఏంటిది నీ యొక్క మంచితనము నీ యొక్క ధర్మమే వస్తుంది అప్పుడు ఏమనుకుంటారంటే ఆ కాలనీలో ఉన్న వాళ్ళే నిజంగా అండి ఎంత మంచి వ్యక్తి ఉండే ఆ సాయంకాలం నలుగురు గెలిచినప్పుడు అయ్యో మన కాలనీకి ఒక మంచి పెద్ద దిక్కుగా ఉండండి ఆయన లేడండి అనుకుంటాడు అదే చెడ్డవాడు అంటే దరిద్రుడండి పీడ పోయింది మన కాలనీకి వాడు ఎంతసేపు కూడా వాడి లోపల ఎప్పుడు అసూయ జలసి మనకు మంచి జరిగితే వాడు ఏడవడం మన పిల్లల పైకి వస్తే వాడు ఏడవడం వాడి పిల్లలకు రాలేదని ఎంతసేపు అదేనండి కళ్ళల్లో కరుణనే కనబడలేదండి ఎంతసేపు ఆ కళ్ళల్లో విషం కనబడేదండి మా వాడు చూస్తే దిష్టి తగలేదండి అని చెప్పుకుంటారు మనం ఇది ఆలోచించాలి మనం ఏ కేటగిరీలోకి పోవాలి ఏ క్యాటగిరీలో పోతే మన యొక్క విభూతి మన కీర్తి మనకు పెరుగుతుందని చెప్పి మనం ఆలోచించుకుంటే మనకు ఈజీగా మనం ఒక మంచి దారిలో పోతామని చెప్పేసి ఆ జగద్గురు అయిన కృష్ణుడు మనకి ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తున్నాడు పెద్దయి మనం చేయలేము మనం పెద్దవి అంటే ఏంటిదండి పెద్దయి మనం చేయగలుగుతామా ఇంతకుముందు అనుకున్నట్టుగానే రోజుకు లక్ష మందికి అన్నదానం చేయలేం కానీ రోజుకొక్కరికి చేసే అవకాశం ఉంది ఆ ఒక్కరికే చేయి నువ్వు ఆలోచించు ఆకలితో వాళ్ళు ఎవరైనా సరే మనమైనా సరే ఆఫీస్లో పనిచేస్తున్నాం ఒకట్యిందంటే మనకు ఆకలి అవుతుంది మనకు బాస్ అప్పుడే వచ్చి ఒక ఫైల్ ఇది కంప్లీట్ చేసే వరకు నువ్వు లంచుకు కూడా అంటే ఒక అరగంట నీకు ఆకు ఆపుకుంటావు ఆకలి అరగంట తర్వాత నీ లోపల ఆ పేగులన్నీ కూడా ఆకలి ఆకలి అంటుంటే నీ యొక్క దృష్టి దాని వర్క్ మీద ఉండదు ఇంకా అది అయిపోతలేదు అప్పుడన్నీ తప్పులు చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఆకలి పెరుగుతుంది ఆకలి పెరిగినాక ఓ ఏ మూడింటికో నువ్వు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎలా తింటావు అంటే మనం అన్ చెప్పుకోకూడదు కానీ ఆ చెత్తకుండి దగ్గర కుక్కలు ఎగబడ్డట్టుగా మనం అన్నం తీసుకొని నాలుగు బుక్కలు పెట్టుకొని నీళ్ళు తాగితే అమ్మయ్యా అని అనుకుంటాం మరి అదే సమయంలో ఒక కుక్క కావచ్చు ఒక పక్షి కావచ్చు ఒక చెట్టు కూడా భూతదయ చెట్టుకు కూడా నువ్వు నీళ్ళు పోయాలి దానికి ఆకలి అవుతుంది లేదా ఒక యాచకుడికి ఒక ప్లేట్ ఇడ్లీ మనం ఇస్తే అతను కడుపు నిండు దీన్ని అబ్బా ఇవాళ ఈ సారొచ్చి నాకు ఇడ్లీ ఇచ్చాడు కడుపు నిండింది సార్ చల్లగా ఉండు మీ పిల్లలు చల్లగా ఉండండి అంటారు అది ఆలోచించాలండి ఎండాకాలం ఉన్నప్పుడు మనకు ఒక మజ్జిగ ప్యాకెట్ మనకి అన్ని పార్లర్స్లలో దొరుకుతాయి ఇరవై రూపాయలకు ఆ ఇరవై రూపాయలు పెట్టి మధ్యాహ్నం సమయంలో ఒక మజ్జిగ ప్యాకెట్ ఇస్తే మనం మజ్జిగ దావుతే మన కడుపులో ఎంత చల్లదనం అవుతుందో ఆ ఎండకు ఆ యాచకుడు కడుపులో కూడా చల్లదనం అయితే వాడు తిరిగి చెప్పేంత ఆశీర్వచనం ఇచ్చేంత జ్ఞానం లేకపోయినా సరే ఎప్పుడైతే వాడి లోపల ఉన్న ఈశ్వరుడు సంతోషపడతాడో ఈశ్వరుడు చల్లబడతాడో మనం అనుకుంటాం కదా ఆత్మనే ఈశ్వరుడు అనుకుంటాం మన లోపల ఈశ్వరుడు ఉన్నాను అనుకుంటున్నాం ఆ ఈశ్వరుడు చల్లబడితే ఆటోమేటిక్గా నీకు కాకపోయినా నీ సంతానానికి మాత్రం మంచి ఫలంతో కూడిన వృక్షం నీ పిల్లలకి సార్ వాళ్ళ ఆకలికి తల్లడిలకుండా ఇది మనం పెంచుకుంటూ పోతేనే మన జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది అయి తర్వాత దీని తర్వాత ఏమంటే గ్లోరీ అంటున్నాం ఇది ఇది ఎలా వస్తుందండి మనకు అనేది మనం ఆలోచించాలి ఈ గ్లోరీ అనేది ఏంటంటే ఈ గ్లోరీ రావడం అవి బాధ్యత ఇన్విజిబిలిటీ అంటున్నారు అంటే ఒక నాయకుడు ఎట్లా ఉండాలి సాత్వికమైన వాడు ఉండాలా రాజసంగా ఉండాలా లేకుంటే తామసంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా సాత్వికమే పెంచుకుంటూ పోవాలి సాత్వికం పెంచుకుంటే ఏమవుతుందంటే మన లోపల ఒక నిజాయితీ పెరుగుతుంది న్యాయప్రవర్తన పెరుగుతుంది విశ్వాసపాత్రత పెరుగుతుంది కరుణ పెరుగుతుంది అంటే నిజాయితీ అంటే ఏంటండి అంటారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి అంటే ఒకప్పుడు అందరు ఏమనేవాలంటే ప్రభుత్వ శాఖలలోనే లంచగొండితనం ఉండేదని అంటారు అది తప్పండి ఈరోజు ప్రతి దగ్గర కూడా దొంగతనం లంచగొండితనానికి అవకాశం ఉంది ఈవెన్ మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి ఒక కిరాణా స్టోర్లో ఒక కిరాణా స్టోర్లో కుర్రాడు అవసరం ఉంటాడు యజమాని అక్కడ గల్లాపెట్ట దగ్గర ఉంటాడు వీడందరికీ అన్నీ అందిస్తుంటాడు అంటే ఆలోచించండి వాడు రోజు కాకపోయినా కానీ ఇంటికి ఒక వారానికి ఒక టాయిలెట్ సోప్ కావాలనుకోండి హమామో రెగ్జోనానో లక్సో ఏదో ఈ ఏడు రోజులలో ఎప్పుడొకప్పుడు జోబులు అది పెట్టుకొని వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తే వారానికి ఒకటేసారే అనుకోవచ్చు వాడు కానీ దొంగతనం దొంగతనమే నిజాయితీ అనేది అక్కడ లేదు అంటే మనం ఏదో పెద్ద స్కామ్ అయితేనే వాడికి నిజాయితీ లేదనుకుంటాం కాదు చిన్నదైనా సరే పిల్లలకు చాక్లెట్లు అవసరం ఆ యజమాని చదువుకోకుండా ఎక్లర్ ఎక్ల రెండు జోబులు వేసుకొని పోయి పిల్లలకి ఇస్తే అది కూడా తప్పే అంటే ఇక్కడ దొంగతనం రూపాయితో చేసినావా వంద రూపాయలతో చేసినావా వెయ్యి రూపాయలతో చేసినావా లక్షలలో చేసావా కోట్లలో చేసావా అని కాదు ప్రతిదీ నిజాయితీ లేకపోవడమే ఆ నిజాయితీ ఉందనుకోండి ఆ నిజాయితీ ఉంటే ఏమవుతుంది మనమే ఆలోచిస్తాం ఈ కొట్లో పనిచేసేవాడికి యజమానికి వీడి మీద గౌరవం పెరిగి తనకు రెండు రోజులు ఏదైనా పెళ్లికి వెళ్ళాలో పరుగురికి వెళ్ళాలంటే వీడిని ఆ గల్లాపెట్టె దగ్గర కూర్చోబెడతాడు నిజాయితీ ఉంది కనుక ఆ గల్లాపెట్టె దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఇది నాది కాదు ఇది నా యజమానిది అనుకున్న భావనతోటి అతను పని చేయగలిగితే ఇతన్ని నో నిజాయితీ పెరుగుతుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే ఆ యజమాని కూడా కొద్ది రోజులైనాక ఒరే అక్కడ ఒక పెద్ద కాలనీ డెవలప్ అవుతుందిరా నువ్వే అక్కడ ఒక షాప్ పెట్టుకో అంటాడు లేదా నీకు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వే అక్కడ పెరుగుతాయి నువ్వే ఒక అవుతావు అయితే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని లక్షల రూపాయలు అతని దగ్గరికి వస్తుంది అతను కౌంట్ చేస్తాడు అందులో సగము కస్టమర్స్కి ఇస్తాడు సగం అతని దగ్గర ఉంటుంది అది ఆ డబ్బంతా తనదా కాదు తను ఏమనుకుంటాడు ఇది నాది కాదు నేను వృత్తి ధర్మంలో దీన్ని కౌంట్ చేస్తున్నాను ఇస్తున్నాను సాయంకాలం అయ్యేటప్పటికి దీన్ని పర్ఫెక్ట్గా నేను బ్యాలెన్సింగ్ చేసి మా మేనేజర్కి ఇచ్చి లేదా అక్కడ సంతకం తీసుకోవడమో ఏదో ప్రొసీజర్లు చేసుకొని వెళ్ళిపోవడమే అతను ధర్మం అనుకుంటాడు అంతేగాని ఇది నాది అనుకోడు కదా నాది అనుకున్నప్పుడు ఆ నిజాయితీ లేదన్నట్టుగా అయిపోతుంది కానీ మనం చూస్తున్నాం చిన్న చిన్నవి కూడా ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం వస్తే పది రూపాయలకు కూడా నిజాయితీగా బ్రతకడం లేదు మరి వాళ్ళందరికీ ఏంటిది అంటే కలి ప్రభావం అని మనకు తెలుసు ఈ కలి ప్రభావం వల్ల వాళ్లకు ఇక్కడే కావచ్చు ఎక్కడో కావచ్చు తప్పనిసరిగా శిక్షలు అనుభవిస్తారు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి